చంద్రబాబును గద్దెనెక్కిస్తే మరో 5 ఏళ్ల పాటు రాష్ట్రం సర్వనాశనం అవుతుందని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమాకుమారి అన్నారు. జీవీఎంసీ 20వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్ ఆధ్వర్యంలో గణేష్ మందిర్ వీధి, జవహర్ నగర్ వీధి, శ్రీహరిపురంలో నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచారంలో రమాకుమారి పాల్గొన్నారు. ఆమె ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను మహిళలకు అందజేశారు. జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని ఇది ప్రజలు గమనించాలన్నారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం దొంగల రాజ్యం అవుతుందన్నారు. అడుగడుగున రమాకుమారికి ప్రజలు పూలమాలలతో, హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాకుమారి మాట్లాడుతూ ఆనంద్ కుమార్కి ఒకసారి ఓటు వేసి గెలిపించినట్లయితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరిస్తారని, ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు పేలా ఉమారాణి, అంగా రాంప్రసాద్, సరగడం పత్నిరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు 20వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ రామాలయం వీధిలో శ్రీహరిపురంలో డోర్ టు డోర్ కార్యక్రమం ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ ఆడారి ఆనంద్ కుమార్ గారి సోదరి అయినటువంటి శ్రీమతి రమాకుమార్ గారితో కలిసి చేస్తున్నాం. ప్రతి గడప గడపలో కూడా మహిళలు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, వాళ్ళందరూ ముందుకు వచ్చి ఆనంద్ గారు వాళ్ళకి ఎప్పటి నుంచో సుపరిచితులు, మంచి వ్యక్తి, వారి సమస్యలు తెలుసుకుంటూ నడుచుకుంటున్నటువంటి వ్యక్తి, వారి సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్నటువంటి వ్యక్తి అని వాళ్లే తిరిగి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే కాకముందే నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 225 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఆడారి ఆనంద్ కుమార్ గారు చేసి ఉన్నారు. తమ సొంత నిధులను వెచ్చించి ఎందరికో పెన్షన్లు, సహాయ కార్యక్రమాలు ఒకటి కాదు, ఎవరైతే పేదలు వారి దగ్గరికి వచ్చారో వారి దగ్గర వారి సమస్యకి పరిష్కారం లభించలేదు అన్నది ఇప్పటి వరకు కూడా లేదు. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఆడారి ఆనంద్ కుమార్ గారిని తప్పకుండా గెలిపించుకునే పరిస్థితి ఈరోజు వార్డులోనే కాదు పశ్చిమ నియోజకవర్గంలో ఏ వార్డులో వెళ్ళి చూసినా కనిపిస్తోంది. దానికి తార్కాను మొన్న బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నియోజకవర్గం అంతా రోడ్డు మీదకి వచ్చి ప్రజలందరూ హర్షాత్రేకాలతో, కేరింతలతో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పిన తీరు పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ గారి గెలుపు తథ్యమని చెప్పకనే చెప్పింది. కాబట్టి అదే ఉత్సాహంతో కార్యకర్తలందరూ పనిచేస్తున్నారు. ప్రజలు కూడా ముందుకొచ్చి తమ సంఘీభావాన్ని, మద్దతుని తెలియజేస్తున్నారు. అలాగే బొత్స ఝాన్సీ లక్ష్మి గారు విద్యావంతురాలైన ఒక మహిళని విశాఖ జిల్లాకి ఈరోజు ఎంపీ క్యాండిడేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఒక అనుభవశీలి, సౌమ్యురాలైనటువంటి సమస్యల మీద విశాఖ వాణిని, విశాఖకు ప్రాతినిధ్యం వహించక ముందే ఆవిడ ప్రస్తావించడం, ఎంపీగా 2 సార్లు ఎంపీగా చేసినటువంటి టైంలో విశాఖ సమస్యల్ని పార్లమెంట్లో వారు ప్రస్తావించడం జరిగింది. బెస్ట్ పార్లమెంటేరియన్గా ఆమె అవార్డు కూడా తీసుకున్నారు. అటువంటి మహిళని సేవా దృక్పథంతో, సేవే మార్గంగా నడుస్తున్నటువంటి శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారిని ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారనే విశ్వాసం, నమ్మకం మాకుంది. అదే మేము పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, విశాఖ జిల్లా వాసులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జై జగన్. ప్రతి చోట కూడా వెళ్ళిన ప్రతి చోట కూడా పబ్లిక్ ఎంతో ఉత్సాహంగా, మేమందరం కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఓటేస్తామండి. మాకు ఒక మంచి వ్యక్తిని పంపించారు, మా సమస్యలు తెలుసుకొని మాతో పాటు కలిసిమెలిసి ఉండే ఒక వ్యక్తిని బెస్ట్కి ఏరి కోరి పంపించినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. తప్పకుండా మేము ఆనంద్ గారికి ఓటేస్తాం, అలాగే ఎంపీ గారికి కూడా ఓటేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు సాయంత్రం మహిళలందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారండి. ఎందుకంటే ఒకప్పుడు ఓటేయాలి అంటే నాయకుడు రావాలి, నాయకుడు ఏ నాయకుడు వస్తే ఏ నాయకుడు గట్టిగా మాట్లాడతాడో, లేదు అంటే ఒక మార్పు గురించి చూడడమో, ఇట్లాగా ఒక ఆలోచనలో ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి వాళ్ళు ఓటేస్తున్నారన్న భావన ఎప్పుడు కూడా వాళ్ళల్లో ఉండేది కాదు. ఏమో ఇతనికి చేస్తే ఎలా ఉంటుందో, ఏమో అతనికి చేస్తే ఎలా ఉంటుందో అన్న భావంతో ప్రజలందరూ ఉండేవారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఓటు వేస్తే ఎవరికి వేయాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి వేయాలా, లేదు అంటే అవతల వాళ్ళు బాగు గురించి వేయాలా అన్న ఆలోచన అన్నది ఇప్పుడు ప్రతి ప్రజల్లోనే ఉందండి. ఎందుకంటే ప్రతి ప్రజలకి, ప్రతి మా సామాన్యుడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి అనుభవించిన ప్రతి ఫ్యామిలీ కూడా, మేము కూడా సిద్ధం మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి
తప్పకుండా మా ఓటేసి గెలిపించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నేను కొంతమందిని ప్రశ్నించాను, మరి మాకంటా ఎక్కువ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా, మరి మీ ఉద్దేశం ఏంటి అంటే ఇవ్వలేని వాళ్ళ గురించి ఎందుకండి మేము మాట్లాడాలి, మాకు ఆల్రెడీ ఇస్తున్నారు ఈయన, ఈయనపై మాకు నమ్మకం ఉంది, మళ్ళీ ఆ వ్యక్తిని తెచ్చుకొని మళ్ళీ ఇవ్వలేదు అన్న బాధపడే కంట తెలిసిన వ్యక్తిని మేము మళ్ళీ గెలిపించుకుంటే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆడవాళ్ళందరూ కూడా ఒకే మాటగా ఉన్నారు. సో తప్పకుండా మంచి మెజారిటీ మరి వెస్ట్లో వస్తుందని మేము ఆశిస్తున్నామండి. చాలామంది వెళ్తే ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నారు, ఆల్రెడీ ఆనంద్ గారు గెలిచినట్టే మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ప్రతి ఓటర్ని కలిసి మరి వినయపూర్వంగా ఓటు అడగడం అన్నది సహజంగా, అది ఫస్ట్ నుంచి ఎవరైనా చేయవలసింది. ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఓటు అడగాలి, అది పద్ధతి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మేమందరమీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని మేము కలుస్తున్నాం. ఎక్కడ కూడా ఒక ఇల్లులు కూడా వదుకుంటా అన్ని ఏరియాలకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం. సో ఈ విధంగా మా ప్రయాణం సాగుతుంది, చక్కగా ఉంది. తప్పకుండా ఒక మంచి మెజారిటీతో గెలుస్తామని ఒక ఆశ కూడా మాకుందండి. కదిలే జనసంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం, వైసీపీ జెండాలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం. ఇగాడారి ఆనందన్న తోక